హాయ్, బాగున్నారండి? ఆ మూవీ చూసారా? ఎలా అనిపించింది? నాకైతే మూవీ సింపుల్గా ఫీల్ గుడ్ మూవీ అనిపించిందండి. విలేజ్ వాతావరణం, పచ్చని చెట్లు, సరదాగా ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ మధ్య కన్వర్జేషన్స్, అక్కడ పలకరింపులు భలే అనిపించాయండి. సినిమా అంతా అమలాపురంలో తీసినట్టు అనిపించిందండి. ఇక అంకిత్ కోయ, రాజ్ కుమార్ ఫ్రెండ్స్ క్యారెక్టర్స్లో బాగా యాప్ట్ అయ్యారు. సినిమాలో 80% వర్షం పడుతూనే ఉంటుంది. నెగిటివ్ ఎలిమెంట్స్ వచ్చేసి రొటీన్, లవ్ స్టోరీ కొంచెం ల్యాగ్ అయినట్టు అనిపించింది. థియేటర్స్లో ఈ మూవీ చూస్తే తలనొప్పి లేకుండా ఒక మంచి మెసేజ్తో బయటికి రావచ్చు. అదే ఓటీటీలో అయితే స్టార్టింగ్ 10 మినిట్స్కే బోర్ కొట్టేస్తుంది. బెస్ట్ పార్ట్ ఆఫ్ ద మూవీ ఏంటంటే లాస్ట్ 20 మినిట్స్ అని చెప్పుకోవచ్చు. మామూలుగా ఊర్లంటే ఎక్కువగా మనకు కనిపించేది కనిపించని క్యాస్ట్ ఫీలింగ్, అలాగే ఆడు మా ఓడరా, ఈడు మీ ఓడరా అనేవి బాగా కనిపిస్తుంటాయి. అసలు మీరేంటోళ్ళు అని అడగడం కామన్ అక్కడ. కానీ ఈ మూవీలో క్లైమాక్స్ చూస్తే కళ్ళ నుండి నీళ్లు రావాల్సిందే. హీరో ఫాదర్గా వినోద్ కుమార్ యాక్షన్ సూపర్. 90స్లో రిలీజ్ అయిన మౌన పోరాటంతో వినోద్కు మంచి పేరు వచ్చింది. ఆ మూవీలో నార్నే నితిన్ అలాగే హీరోయిన్ నయన్ సారిక పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. డైరెక్టర్ తీసుకున్న పాయింట్ చాలా బాగుంది. కులం కంటే ఫ్రెండ్షిప్ గొప్పదని చాలా బాగా చూపించాడు డైరెక్టర్ అంజీ. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, కుదిరితే ఒక లుక్ వేసుకోండి.